అంబేద్కర్ ఆశీ సాధనా సమితి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు జరిగాయి. బోడుపల్లో అంబేద్కర్ ఆశీ సాధనా సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇటుకల రవీందర్ సూర్యారావు, ఎకిరాల లక్ష్మీనరసింహ మరియు అంబేద్కర్ ఆశీ సాధనా సంఘం నాయకులు పాల్గొన్నారు. మరి అంబేద్కర్ గారిని స్మరించుకునే కార్యక్రమం జరుగుతున్నాం. దాంట్లో భాగంగానే మరి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఆదివారం రోజు రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మొన్న పెళ్లి రోజు కూడా మరి ఆదివారమే రావటం, ఎందుకంటే అన్ని ఆదివారాలు రావటం మా అదృష్టంగా అంబేద్కర్ ఆశయ సాధన సంఘం మేము స్థాపించడం మా అదృష్టంగానే భావిస్తున్నాం. మరి మీ మాకు ఈ ఆదివారాలు కలిసి రావటం అంబేద్కర్ ఆశయ సాధన సంఘం తరఫున గర్విస్తున్నాం. దాంట్లో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతిని పురస్కరించుకొని మరి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో మరి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈరోజు జ్యోతిరావు పూలే జయంత్యుత్సవ సందర్భంగా బోడుపల్లిలో ఉన్నటువంటి అంబేద్కర్ సాధన సంఘము అధ్యక్షులు నత్తి సత్తయ్య గారు ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఇక్కడ అంబేద్కర్ యొక్క విగ్రహానికి ప్రతి ఆదివారము విగ్రహావిష్కరణ విగ్రహానికి పూలమాల ఆవిష్కరిస్తూ 112వ ఆదివారంగా ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మరి మహాత్మా పూలే గారి యొక్క జయంతి రావడం చాలా విశేషం. ఇతను సంఘ సంస్కర్తగా విద్య కోసం, విద్యాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం సంస్కరణలు ఎన్నింటిలో తీసుకొచ్చి ఈ దేశానికి మొట్టమొదటిగా కుల వివక్ష పోరాట సమితిని ఏర్పాటు చేసి ఉద్యమ